హామీల భారం చూపండి మార్గం బోస్టన్ కన్సల్టెన్సీతో కర్ణాటక సర్కారు ఒప్పందం నిధుల సమీకరణ ఆదాయ పెంపైన సలహాలు ఇవ్వండి ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించే కర్ణాటక ప్రభుత్వం నెలకు ఆరు నెలలకు ఫీజు కింద తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు చెల్లింపులు అలవి కానీ ఐదు గ్యారెంటీలతో ప్రభుత్వం ఆగం ఆగం స్కీముల అమలు కోసం ఇప్పటికే ప్రజలపైన ఛార్జీల భారం ఇప్పుడు అక్కడ డీజిల్ మీద పెట్రోల్ మీద మూడు మూడు రూపాయల రేటు పెరిగింది మూడు మూడు రూపాయలు పెరిగింది లీటర్ మీద ఇంకా ఆయన సరిపోతలేవంట ఆడొచ్చింది మళ్ళా కేవలం ఐదు గ్యారంటీలే కర్ణాటకలో ఆ కర్ణాటక చూసే మనం వాత పెట్టుకున్నాం ఇక్కడ తెలంగాణ ప్రజలు కర్ణాటక కాంగ్రెస్ వచ్చింది మనకు కూడా కాంగ్రెస్ ఆడ ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఈ గ్యారంటీలు వీటితోటి మోసపోయినా మొత్తానికి మన బతుకే గ్యారంటీ లేకుండా పోతా ఉంది తెలంగాణలో చూడు ఇక చూడు అలవి కానీ ఐదు గ్యారంటీలను ప్రకటించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది హామీల అమలు కోసమని ఇప్పటికే ప్రజల పైన పన్ను వాత మొ మొదలు పెట్టిన సిద్ధరామకారు ప్రభుత్వం ఆదాయం పెంచడానికి అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బోస్టన్ ప్రైవేట్ కన్సల్టెన్సీ గ్రూపును గడప గ్రూపు గడప తొక్కింది ఐదు గ్యారెంటీలకు ఇతరత్ర ప్రాజెక్టుల వేయానికి అవసరమైన నిధులు ఎలా రాబట్టలో సలహాలు ఇవ్వాలని మొరపెట్టుకుంది దీనికోసము తొమ్మిదిన్నర కోట్లు పది కోట్ల రూపాయలు వాళ్ళకు ఫీజు ఇస్తుంది సంచులు అవే ఈ పైలు ఇట్లా ఈ విధంగా పది కోట్ల రూపాయలు మీ ఎట్లా సంపాదించుకోవాలి అంటే జనం నెత్తిన ఎట్లా భారం వేయాలి ఏం రేట్లు పెంచాలి పెంచిన వెంటనే వ్యతిరేకత రాకుండా మెల్లెమెల్లగా వ్యతిరేకత వస్తుంటే ఏం చేయాలి ఇట్లాంటి సలహాలు ఇస్తేందుకు పది కోట్ల రూపాయలు పెట్టి ఒక సంస్థను పెట్టుకుంది ఏది ఐదు గ్యారెంటీలు అమలు కోసం కర్ణాటకలో మరి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారెంటీలో పదమూడు హామీలు ఇచ్చిర్రు దాంతోపాటు ఇంకొక నాలుగు వందల ఇరవై హామీలు మేనిఫెస్టోలో పెట్టిరు మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఇవన్నీ నెరవేరాలంటే మరి మనము ఎంత ఎన్ని వేల పెట్టేసి ఎన్ని కోట్లు పెట్టి సంస్థలను పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని భారాలు పెంచాలి చూడండి నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు గ్యారంటీల ప్రచారంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇట్టకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే ఈ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా పైన ఏటా యాభై నుంచి అరవై వేల కోట్ల భారం పడుతున్నది దీంతో గ్యారంటీల అమలుకు అయ్యేటువంటి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే ఛార్జీల పెంపు పన్ను వసూళ్లను సర్కారు మొదలుపెట్టింది అయినప్పటికీ హామీల అమలుకు అవసరమైన నిధుల నిధులు చాలట్లేదు దీంతో ఆదాయాన్ని పెంచేటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ గత మార్చిలో రాష్ట్ర ఆర్థిక శాఖ పన్నులు శాఖ పలు ప్రైవేట్ సంస్థల నుంచి ఇట్లా ఒప్పందాలు చేసుకున్నది ఈ సేమ్ దీన్ని తెలంగాణకు ఆపాదిస్తే నేను చెప్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథానం ఉంటున్నది మనకు తెలుసు కదా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇది ఇప్పటిదాకా రాష్ట్రంలో దాదాపు ఇది ఎప్పుడయ్యా రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో కదా అయ్యింది సో అప్పుడే అంటే అప్పుడు కేసీఆర్ ఎన్నికలకు పోతే అప్పుడు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ లేకపోతే నేను ఓట్లు అడిగాను అన్నాడు అట్లా ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం ఇళ్ళలకు కనెక్షన్ ఇచ్చిండు అప్పుడు పోయినాయన అయితే ఈ నల్ల కనెక్షన్ ఏదైతే ఉందో ఈ నల్ల కనెక్షన్ ఫ్రీగా ఉందన్నమాట ఇప్పటిదాకా ఫ్రీగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక కుట్ర ప్లాన్ చేసింది దీని మీద ఊర్లల్లో మీరు మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాలి ప్రతి ఇంటికి ఇప్పుడు మంచినీళ్ళు నల్ల ఉంది కదా ఆ నల్లా కేసీఆర్ ఇచ్చిండు అది ఫ్రీగానే ఇచ్చిండు ఇప్పటిదాకా మనం రూపాయి కట్టలేదు దానికి కడతలేం కూడా ఆయన ఫ్రీగానే ఇస్తాడు ఫ్రీగానే ఇచ్చిండు ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉందా అంటే సర్వే చేస్తూ ఉంది మీ ఇంటికి నల్లా ఉందా మీ ఇంటికి మీ ఇంటికి నల్లా ఉందా మీ ఇంటికి నల్లా ఉందా ఆ నల్లలు నీళ్ళు వస్తున్నాయా వస్తే ఎంతసేపు వస్తున్నాయి మీరు ఎన్ని బిందెలు పట్టుకుంటున్నారు ఏంది కథ అని ఈ నల్లాల మీద సర్వే చేస్తూ ఉంది ఈ ఊర్లల్లో బసన్ భగీరథం మీద ఎందుకు సర్వే చేస్తున్నారయ్యా అని చెప్పేసి మనం కొంత ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే రేపు రేపు మనకు ఈ నల్లా ట్యాక్స్ వేస్తారు అర్థమైందా ఈ నల్లా ట్యాక్స్ వేస్తారు ఇప్పటికే ఈ ఇంటి పన్ను అని చెప్పేసి ఏడాదికో ఆరు నెలలకు ఐదు వందల ఐదు వందల రూపాయలు వసూలు చేసుకుంటూ పోతా ఉన్నాడు ఊరల్లా ఎప్పుడు గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడే ఉంది మరి దరిద్రం ఏందో అయితే ఈ నల్లా ట్యాక్స్ వేస్తేందుకు తొందరలోనే రెడీ అవుతూ ఉంది రేవంత్ రెడ్డి సర్కారు ఇది తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దేనికి వేస్తూ ఉన్నారంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఈ ఆరు గ్యారెంటీలో పదమూడు హామీలు ఉండే ఇవన్నీ అంటే ఎట్లా ప్రతి ఇంటికి యారండ్ యావరేజ్గా ఒక ప్రతి ఇంటికి నల్లా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపు అటు ఇటుగా కోటి కోటినర ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఈ కోటి కోటినర ఇండ్ల నుంచి ఒక వంద రూపాయలు వేసినా కానీ లేదనుకుంటే రెండు వందల రూపాయలు వస్తా కానీ మినిమము మంచి మస్తు పసలు వస్తాయి నెలకు సో కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు రాబట్టుకోవాలి కాబట్టి ఇట్లా మిషన్ భగీరథ నల్లాల మీద రేపు రేపు బిల్లులు వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మిత్రులారా అందుకోసమే ఈ రకమైనటువంటి సర్వేలు చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది ఊరళ్ళ చూడండి మీరు కావాలంటే ఆధార్ కార్డులు ఇవన్నీ అడుగుతూ ఉన్నారంట ఊరళ్ళ మీకు నల్ల ఉందా నల్లకు నీళ్ళు వస్తున్నాయా ఎన్ని బిందలు వస్తున్నాయి ఏంది కథ అని చెప్పేసి ఇంకా తెలంగాణలో కూడా ఎన్ని విధాలుగా వసూలు చేయాలనో ఏ విధంగా వసూలు చేయాలనో ఆ విధంగా వసూలు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి సేమ్ ఇప్పుడు ఎట్లయితే కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి నానా విధాలుగా ఎట్లా ఇబ్బంది పడుతున్నాడో గట్లనే